కర్నూలులో మున్సిపల్ చైర్మన్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులపై మున్సిపల్ చైర్మన్ రఘు దాడి చేశాడు. కుమారుడు రఘుపై ఎస్పీకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గత 3 నెలలుగా ఆస్తి కోసం రఘు వేధిస్తున్నాడని తల్లి సరోజ ఫిర్యాదులో పేర్కొంది. రఘు ఇంటికొచ్చి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులపై దాడి చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. కుమారుడు రఘు వల్ల తమకు ప్రాణహాని ఉందన్న తల్లి సరోజ ఆరోపించింది. తమకు రక్షణ కల్పించాలని కుటుంబ సభ్యులు ఎస్పీని కోరారు. ఇక కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో మున్సిపల్ చైర్మన్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులపై మున్సిపల్ చైర్మన్ రఘు దాడి చేశాడు. కుమారుడు రఘుపై ఎస్పీకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గత 3 నెలలుగా ఆస్తి కోసం రఘు వేధిస్తున్నాడని తల్లి సరోజ ఫిర్యాదులో పేర్కొన్నారు. రఘు ఇంటికొచ్చి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులపై దాడి చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. కుమారుడు రఘు వల్ల తమకు ప్రాణహాని ఉందని తల్లి సరోజ ఆరోపిస్తోంది. తమకు రక్షణ కల్పించాలని కుటుంబ సభ్యులు ఎస్పీని కోరారు.